హెడ్లైన్స్ జూన్ నాలుగు తర్వాత అవినీతిపై యుద్ధం పశ్చిమ బెంగాల్ ప్రచారంలో మోదీ సోనియా రాక కోసం పార్టీ శ్రేణుల ఎదురుచూపులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రైవర్ల విషయంలో ఆర్టీఏ ఆఫీస్ కు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ప్రైవేటు వ్యక్తులు నటి హేమకు మరోసారి నోటీసులు ఈసీకి చంద్రబాబు వైరస్ సోకింది సజ్జల సంచలన కామెంట్స్ నకిలీ పత్రాలు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ సహా తొమ్మిది మంది అరెస్ట్ జూన్ నాలుగు తర్వాత అవినీతిపై యుద్ధం ఉధృతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మంగళవారం జార్ఖండ్ లోని దుమ్కా పశ్చిమ బరాసత్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తాను లంచాలు తీసుకోనని ఎవరిని తీసుకునివ్వనని తేల్చి చెప్పారు ఒకవేళ ఎవరైనా లంచాలు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందేనని స్పష్టం చేశారు విపక్ష నాయకుల బండారం తాను బయట పెడుతున్నటంతే వారు తట్టుకోలేక తనపై నిందలు వేస్తున్నారని విమర్శించారు అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు లాక్కుని ఓటు బ్యాంకు కట్టబెట్టడానికి విపక్ష ఇండియా కూటమి కుట్రలు చేస్తుందని ఆరోపించారు తాను జీవించి ఉన్నంతకాలం రిజర్వేషన్లను కాపాడుతుని మోదీ ప్రకటించారు జూన్ రెండున జరిగే తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సోనియా గాంధీని కోరినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియాను అధికారికంగా ఆహ్వానించినట్లు చెప్పారు వేడుకలకు రానున్న సోనియాకు పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు సోనియా రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారన్నారు రాష్ట్రంలోని ప్రముఖులను ఉద్యమకారులను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఏ కార్యాలయాలు ప్రైవేటు వ్యక్తులకు అడ్డాగా మారుతున్నాయి అధికారుల సీట్లనే ఆక్రమించి వాహనదారుల నుంచి దర్జాగా లంచాలు వసూలు చేస్తున్నారు వారి ఆట కట్టించడానికి ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు లారీ డ్రైవర్ల వేషం మార్చుకుని వచ్చిన ఏసీబీ అధికారుల వద్దనే లంచం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఏసీబీ అధికారులు పదిహేను బృందాలుగా విడిపోయి పన్నెండు ఆర్టీఏ కార్యాలయాలతో పాటు మూడు తనిఖీ కేంద్రాల్లో మంగళవారం ఏక కాలంలో దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా పలు కేంద్రాల్లో అక్రమాలు బయటపడ్డాయి లెక్కల్లో లేని రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందల పది రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు ఫామ్ హౌస్లో జరిగిన రేవు పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు బుధవారం మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది జూన్ ఒకటిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో బెంగళూరు సీసీబీ పేర్కొంది అయితే అనారోగ్య కారణాలతో ఈ నెల ఇరవై ఏడున విచారణకు హేమ హాజరు కాలేదు అయితే హేమతో పాటు ఎనభై ఆరు మంది రేవు పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఇటీవల పోలీసులు తేల్చేశారు కాగా నటి హేమ తాజా నోటీసులకు ఎలా స్పందిస్తారో విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందని ఆరోపించారు ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ సోకినట్టుందని వ్యాఖ్యానించారు చంద్రబాబు అతడి మనుషులు చెప్పినట్టుగానే ఈసీ నడుచుకుంటోందని అన్నారు అంపైర్ల వ్యవహరించాల్సిన ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్తోందని దుయ్యపడ్డారు పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెలి వీడియో ఎలా బయటకు వచ్చిందని సజ్జల ప్రశ్నించారు రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజీ ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ బయటపడాలని ఆయన డిమాండ్ చేశారు నకిలీ పత్రాలు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణ సహా ఐదుగురిని మనోహరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు అరెస్ట్ అవ్వక తాజా అరెస్టులతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ లోని మోతీనగర్ కు చెందిన సురావజుల సత్యనారాయణ స్వాతి దంపతులు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కుచారం శివారులోని గ్రాండ్ విల్లా వెంచర్లు సర్వే నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ సిక్స్ లోని వెయ్యి గజ స్థలాన్ని ఎనభై లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు అంతవరకు బాగానే ఉన్న తొలుత రిజిస్ట్రేషన్ ఆ తర్వాత లింక్ డాక్యుమెంట్ల విషయంలో సాకులు చెబుతుండటంతో అనుమానించిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ భూ భాగవతం వెలుగులోకి వచ్చింది